నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆయన వంగవీటి చిత్రంపై కేసు నమోదైంది వంగవీటి కుటుంబీకుడైన వంగవీటి రాధ తమ కుటుంబాన్ని గోపాల్ వర్మ తన చిత్రంతో తప్పుగా చూపించారని అది తమ ప్రతిష్టకు భంగమని హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ ను స్వీకరించిన కోర్టు కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది వంగవీటి చిత్రం విజయవాడకు చెందిన వంగవీటి రాధ వంగవీటి రంగా దేవినేని కుటుంబాలలోని వ్యక్తులు వాళ్ళ మధ్య జరిగిన పోరాటాలు నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా కనుక విడుదలైతే మరోసారి గొడవలు తప్పవని కనుక సినిమాను రిలీజ్ చేయకూడదని అప్పట్లో వంగవిటి రాధా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఒకానొక టైంలో వర్మ విజయవాడకు వెళ్లి రాధాతో ముఖాముఖి చర్చలకు కూడా దిగి ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేశారు మరి ఇప్పుడు ఈ కేసు విషయంలో వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి